నేను అధికారంలో వస్తే గనక గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ లక్ష్మి పథకానికి గాని లేదంటే గనక షాదీ ముబారక్ గాని 50,000 ఇచ్చేవాళ్ళు నేను కళ్యాణ లక్ష్మి పథకం కింద 100,000 ఇస్తాను షాదీ ముబారక్ కింద 100,000 రూపాయలు ఇస్తాను వచ్చిన 3 నెలల్లో ఈ పథకం అమలు చేస్తానని చెప్పి 3.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్న ఫేక్ ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నామండి మీరు ఫేక్ ప్రభుత్వాన్ని బిరుదు పొందడానికి గల కారణం మీకు మా నారా లోకేష్ గారు ఫేక్ నాకుడుగులు అంటే ఉలిక్కిపడ్డారు అది నిజం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఇచ్చిన హామీల మీద నిలబడనోడిని ఫేక్ అని అంటారు కాబట్టి మీరంత ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా తెలియజేస్తున్న ఈ షాదీ ముబారక్ అనే పథకం గాని ఈ కళ్యాణమస్తు పథకం గాని మీరు 3.5 ఏళ్ల క్రితం మానిఫెస్టోలో ఏదైతే పెట్టారో అవన్నీ కూడా పూర్తి చేశాం 98% పూర్తి చేసిన ఏకైక ఘనత మాదే అని గొప్పలు చెప్పుకుంటున్నారు ఇందులో ఏమాత్రం వాస్తవాలు లేదు రాష్ట్ర ప్రజలందరికీ మీకోసం మరలా కనువిప్పు కలిగించడం కోసం ఈ సందేశం నేను చెప్తున్నాను అర్థం చేసుకొని 2024లో ఖచ్చితంగా వైసీపీని ఓడించే దిశగా మీరు ఆలోచించాలని చెప్పి చెప్తున్నా వినండి ముఖ్యంగా ఈ షాదీ ముబారక్ పథకం ఎవరైతే మైనార్టీలు ఉన్నారో హత్యలకి దారుణాలకి దాష్టికారాలకు గురయ్యారో వాళ్ళందరూ టీడీపీకి ఓటేయాలని నిర్ణయించుకున్న విషయం సర్వేల ద్వారా తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డికి ప్యాంట్ తడిసిపోయింది ప్యాంట్ తడిసిపోయి ఏం చేయాలో అర్థం కాక వెంటనే తన పెయిడ్ ఆర్టిస్టులైనటువంటి సలహాదారులను పిలుచుకొని ఏం చేయాలరా నాయనా అని చెప్పి అతను కంగారు పడిపోయేసరికి వాళ్ళు ఇచ్చిన సలహా ఒకటే ఇక మనం తల వంచక తప్పదు ఇప్పటికైనా మనం ఆ పథకాలను విడుదల చేస్తే తప్ప మైనార్టీలు మన వైపు తిరగరని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఫేక్ పథకం ప్రవేశపెట్టారు దీన్ని ఫేక్ పథకం అని ఎందుకు అంటున్నావు అంటే ఆలోచించండి పథకం పెట్టేవాడికి నువ్వు చదువుకున్నావా చదువుకోలా లేదా అసలు ఏంటి నీ అర్హత అనేది చూడకూడదండి వాడు పేదవాడై ఉంటేనే నీ వైట్ కార్డు వాడి దగ్గర ఉంటుంది వైట్ కార్డు ఉందంటే వాడు అర్హుడే అంటే నీవు 100,000 మందితో మొదలుపెట్టిన ఒక పథకం లాస్ట్కి 100,000 మందికి కూడా చేరట్లేదంటే ఈ మధ్యలో ఈ 3.5 ఏళ్లలో నువ్వు కుదించుకుంటూ వచ్చావు పథకాలు పొందుతున్న జనాభాని కుదించుకుంటూ వస్తున్నావు అది కూడా ఒక ఇవ్వటం అనరు దాన్ని పథకం ఇవ్వటం అనరు కన్నీళ్లు తొడవడం అనరు కూడా అనరు కనీసం నీ ఓదార్పు యాత్రలో నువ్వు చెప్పినటువంటి మాయ మాటలు నమ్మిన ఈ ప్రజలు కనీసం కన్నీళ్లు వచ్చి వచ్చి నీళ్లు కూడా రాని పరిస్థితి అయిపోయింది ఈరోజు రాష్ట్రం బీడు భూముల్లాగా అయిపోయింది వాళ్ళ కన్నీళ్లు కూడా రావట్లేదు అంత దారుణంగా ఉంది పరిస్థితులు రాష్ట్రంలో నీ ఒకటే ఆలోచిస్తున్నావు మీరు ఏ రోజుకైనా సరే మీరు చేస్తున్నటువంటి ఇటువంటి దారుణాలని ప్రశ్నిస్తున్నటువంటి ఎవరినైనా సరే మీరు దాడులు చేయడం వాళ్ళపైన మీ యొక్క దాష్టీకారాన్ని ప్రదర్శించడం ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేకంగా నడిపించడం తప్ప మీకు మరొక మార్గం లేదు కాబట్టి మీరు ఇలాంటి పథకాలు ప్రవేశపెడుతున్నారు దీనిలో చూసుకుంటే అర్హతగా ఉండాల్సిన వాళ్ళంట 10వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలంట 10వ తరగతితో పాటు వాళ్ళ కరెంట్ ఇంత ఒక రీడింగ్ ఉంటుంది ఆ రీడింగ్ దాటకూడదంటారు ఇకపై ఇంకా ఎన్నెన్నో ఆంక్షలు ఉన్నాయి ఒక నెల రోజులు ముందు పెట్టుకోవాలంటారు అలాంటి ఇలా అలా అని కాలికేస్తే ఏలికేస్తే కాలికి వాళ్ళు ముందుకి నడిపించుకుంటూ పోతున్నారు ఏదో విధంగా ఎన్నికలు అనేది ఒక సంవత్సరం ముందే వస్తారు వీళ్ళు ముందస్తు ఎన్నికలకి సిద్ధపడిపోయారు ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్రభుత్వాన్ని నడిపించే దమ్ము ధైర్యం లేదు అందుకని ఈ పథకాలన్నింటిని విడుదల చేస్తున్నారు కరెక్టే ఇక్కడి నుంచి 6 నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ పథకాలన్నింటినీ ప్రవేశపెడుతూ వీళ్ళని ఆకర్షించుకొని మరలా వీళ్ళ ఓటుని వీళ్ళు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఈ మైనార్టీల మీద కానీ బీసీల మీద కానీ బడుగు బలహీనల మీద ఎటువంటి ప్రేమ లేదు ఈ ప్రేమంతా కూడా ఫేక్ ప్రేమే అని చెప్పి నా ఉద్దేశం 100% మటుకు ఈ పథకాలు ప్రజలు నమ్మరని చెప్పి ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి అన్నప్పుడు నువ్వు ఏ కండిషన్ పెట్ట మాకు ఇమాములకి మౌజన్లకి వేతనాలు అన్నావు ఇప్పటిదాకా లేవు ఇప్పటికిప్పుడు మైనార్టీ ప్రజల మీద పేద ప్రజల మీద బీసీల మీద బడుగు బలహీనల మీద ఎస్సీ ఎస్టీల మీద వికలాంగులపైన నీకెందుకు ప్రేమ వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాం కేవలం ఇది ప్రేమ కాదు ఇది అబద్ధపు బూటకపు ప్రేమ అని మాత్రమే దీన్ని బట్టి అర్థమవుతుంది మరి అలానే చూసే కనుక ఎవరైతే కళ్యాణమస్తు పథకం కానీ లేదంటే కనుక షాదీ ముబారక్ పథకం కానీ అర్హులు ఉన్నారో వాళ్ళు సంవత్సరాదాయం వచ్చేది ఆ కుటుంబ సంవత్సరాదాయం వచ్చే కుటుంబం మొత్తానికి కలిపి సంవత్సరాదాయం టౌన్లో అయితే కనుక 145,000 నుంచి 150,000 మధ్య అదే పల్లెటూరులో అయితే కనుక 120,000 నుంచి 135,000 మధ్య ఉండాలి అని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చారు దాన్ని ఏ విధంగా వచ్చారు ఓవరాల్గా కుటుంబ ఆదాయం మొత్తాన్ని వాళ్ళు చెప్పింది అక్కడ ఏమండి ఈ షాదీ ముబారక్ కానీ కళ్యాణమస్తు పథకానికి కానీ వాళ్ళు పెట్టిన అర్హత ఏంటంటే ఆర్థిక అర్హత
సంవత్సర ఆదాయం 12,000 లేదా 10,000 నెలక ఆదాయం 12,000 లేదా 10,000 అని చెప్తున్నారు ఈ రోజు ఒక నలుగురు ఐదుగురు కలిసి బతికే ఒక కుటుంబం సరాసరిగా మీకు ట్యాక్స్లే దగ్గర దగ్గర 15,000 కడుతున్నారు ఒక మధ్య తరగతి పేద కుటుంబమే ఇక మీకు ఏ విధంగా వాళ్ళు 15,000 లో బతకాలంటే బిచ్చగాళ్ళగా బతకాలా అంటే మీ పథకాల చెందకూడదు అంటే నోటితో నవ్వి నొసలుతో ఎక్కిరిచే సామెతగా ఉంది మీ పథకాల తీరు మీరు పెట్టిన ఆంక్షలు అంటే మీరు అన్నం ప్లేట్ నిండా పెట్టి చేతులు రెండు కట్టేసి తినమంటే ఎలా తింటారు ఆ విధంగానే ఉంది కాబట్టి ఈ 10,000 నెలకి 10,000 రూపాయలు సంపాదించే ఏ కుటుంబం కూడా నలుగురు ఐదుగురు ఉన్న ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి ఇంకా ఏది ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉంటారు ఇక ఉమ్మడి కుటుంబాల్లో అయితే ఒక 10 మంది ఉంటారు ఏ విధంగా బతుకుతారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ధరలు గాని ఈ ట్యాక్సులు గాని ఈ కరెంట్ బిల్లులు గాని ఇవన్నీ కట్టేసరికి సరాసరిగా ఒక నెలకి సాధారణ మధ్య తరగతి కుటుంబానికి 30,000 దాకా ఖర్చు అవుతుంది ఆ లెక్కన చూసుకుంటే ఏ ఒక్క పేదవాడు కూడా మీరు పెట్టిన ఈ పథకాలకు అర్హులు కారు కాబట్టి మీరు పథకం పెట్టామని చెప్పి చెప్తున్నారు అర్హతలు లేవు అని చెప్పి నిరూపిస్తారు మీరు చేయబోయేది ఇదే అని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి మీరు ఎన్ని పథకాలు పెట్టినా 2024 కి అయితే మీకు ఒక్క ఓటు కూడా మైనారిటీలది గాని బీసీ ఎస్సీ ఎస్టీలది గాని పడదని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను నేను మరి చూస్తే గత 2 రోజుల క్రితం కొడాల నాని గారు మాట్లాడారు చాలా అది రకంగా చెప్పాలంటే ఒక ప్రజాప్రతినిధి వాడకూడనే భాష అది అలాంటి వ్యక్తి 2 రోజుల నుంచి కామ్ అవటానికి గల కారణం ఏంటంటారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటారు అసలు కొడాలి నాని ఈ యొక్క వైఎస్ భారతీ రెడ్డి ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఉన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు బహిర్గతం చేయడం ద్వారా సమాజంలో ఒక చెడు సందేశం వెళ్తుంది అని చెప్పి అర్జెంట్ మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అందరిని పిలిచి మీకు నేను మంత్రి పదవులు ఇచ్చింది ఎందుకు నా కుటుంబ సభ్యుల్ని మీరు రోడ్డున లాగుతుంటే ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరినీ ప్రశ్నించడంతో వాళ్ళందరూ కాంపిటీషన్ పెట్టిన విధంగా బయలుదేరారు ఎవడు ఎక్కువ తిడితే వాడి మంత్రి పదవి ఉంటుంది ఎవడు తిట్టకపోతే మంత్రి పదవి ఓడిపోతుందని భయంతో తలా దిక్కుకు పరిగెత్తి ఎవరి జిల్లాలో వాళ్ళు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి అర్జెంటుగా తిట్టడం మొదలుపెట్టారు తిట్టడం మొదలు పెడితే ఆ కాంపిటీషన్లో 1 స్థానంలో కొడాలి నాని ప్రైజ్ కొట్టాడు అతనికి మళ్ళీ మంత్రి పదవి ఇస్తారని చెప్పి హామీ నెరవేర్చేసరికి 2వసారి కూడా పెట్టాడు ప్రెస్ మీట్ బూతుల లెవెల్ పెంచాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు కాబట్టి కొడాలి నానిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందమూరి అభిమానులు వేలాదిగా బయలుదేరి అతన్ని కింద పైన పగలగొట్టడానికి ఇంటికి వెళ్ళారు వెళ్తే ఆ జనాభాలోంచి ఒకడు 2 గేదెలు 2 దూడలు తీసుకొని తలపాగా కట్టుకొని వెళ్ళిపోవడం వీడియోలో గమనించారు అందరూ తీరా ఏంటయ్యా అంటే వాడి ఇంటి నుంచి కష్టంగా వెళ్ళి దాక్కున్నాడంట ఆ రోజు దొరుకుంటే మొత్తం తుక్కురేక కొట్టేవాళ్ళు కాబట్టి కొడాలనాని అనేవాడు కావాలంటే ఈసారి ఇంటికి కాదు ఆ కష్టానికి వెళ్తే ఆడ పడుకొని చీప్లిక్కర్ తాగుతూ ఉంటాడు ఆ నాకుడుకు